బోళా శంకర్కి సంబంధించి సరే కోర్టు వివాదాన్ని పక్కన పెడితే అది కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ఎట్లా ఉంటుంది అన్నది మెయిన్ పాయింట్. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు పైబడి సినిమా నిర్మాణ వ్యయం అయితే అప్పుడు టిక్కెట్ల రేట్లు పెంచడం అన్నటువంటిది అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక్కడ 100 కోట్ల రూపాయలు పైబడినే మాకు ఖర్చయింది, 250 కోట్ల రూపాయల వరకు అయ్యింది అన్నటువంటిది చిత్ర యూనిట్ చెప్తోంది. ఇక్కడ ఆ లెక్కలయ్యో ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే రెమ్యునరేషన్, హీరో డైరెక్టర్ హీరోయిన్ రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్లు అన్నది ప్రభుత్వపు ఉత్తర్వు. మరి అంత అయ్యిందని చూపెడతారా? లేదు, సెల్ఫ్ డిక్లరేషన్ అంత అయ్యిందని రాసిస్తే కూడా అప్పట్లో అనుమతించారు, ఆ విధంగా అనుమతిస్తారా? ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు పేచీ పెట్టుకోవడానికి సిద్ధం ప్రభుత్వం. గతంలో అయితే కనుక అప్పుడు ఏదైతే వివాదాలు ప్రారంభమయ్యి టిక్కెట్ల రేట్ల తగ్గింపు లాంటి విషయాలు అప్పుడు వరకు ఆ కథ నడిచింది. ఆ తర్వాత చూసి చూడనట్టే పోయారు అన్నిటికీ కూడా, ఇంక్లూడింగ్ బ్రోక్ కూడా స్పెషల్ షోలు టిక్కెట్లు రేట్లు పెంచుకోవడానికి అనుమతించారు. కాకపోతే గతంలోకి మళ్ళీ 500 రూపాయల రేట్లు పెంచుకోవడానికి అనుమతించట్లా, 50 100 రూపాయలకు మించి అనుమతి ఇవ్వట్లేదు. అక్కడ 500 1000 రూపాయలకి వస్తే ఒక వారం రోజుల్లో 40 50 కోట్లు మిగులుతాయి. అదే 50 రూపాయలు 100 రూపాయలు అంటే ఒక 10 15 కోట్లకు మించి రావు. ఇది మరొక సమస్య, అంటే ఓ రకంగా బ్లాక్లో టిక్కెట్లు అన్నటువంటిది. అయితే ఇప్పుడు బ్లాకే వైట్ ఆ కోణంలోనే నడుస్తుంటుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బోళా శంకర్ సినిమాకి ఆపితే గనక ఇక్కడ అలా ఇవ్వకుండా సెల్ఫ్ డిక్లరేషన్ దేన్నో తీసుకుని ఇవ్వకుండా ఉంటే చిరంజీవి మొన్నటి వ్యాఖ్యల మీదన జగన్ ప్రతీకారం అంటారు, ఇస్తే ఈ వివాద ఏది భయపడి ఇచ్చాడు అంటారు. ఈ రెండిట్లో ఏది ఫేస్ చేస్తుంది జగన్ సర్కార్ చూడాలి.